గుడ్ మార్నింగ్ చిల్డ్రన్స్ అందరూ చిల్డ్రన్స్ ఎలా ఉన్నారు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో చిల్డ్రన్స్ ఇక్కడ చూడండి ఇక్కడ మనం ఏం చూస్తున్నాము తెలుగు వాచకము ఏ క్లాస్ సెకండ్ క్లాస్ తెలుగు వాచకము సెకండ్ క్లాస్ ఓకే తెలుగు వాచకము లోని సెకండ్ క్లాస్ కదా ఏ క్లాస్ ఇప్పుడు మనం సెకండ్ క్లాస్ సెకండ్ క్లాస్ కదా ఇందులో మనం ఏం నేర్చుకుంటున్నాం ఫస్ట్ టాపిక్ అక్షరమాల ఏంటి అక్షరమాల సౌండ్ ఆఫ్ ప్లేటర్స్ ఏంటి సౌండ్ ఆఫ్ ప్లేటర్స్ అంటే ఏంటి వర్ణమాల ఇదివరకు మీరు వర్ణమాల గురించి నేర్చుకొని ఉన్నారు అవును కదా చిల్డ్రన్స్ అయితే ఇక్కడ చూడండి వర్ణమాలలో మనం ఎన్ని అక్షరాలు ఉంటాయి మొత్తము యాభై ఆరు అందులో ఏమేమి ఉంటాయి అచ్చులు హల్లులు ఉంటాయి అవును కదా అయితే ఇక్కడ చూడండి చిల్డ్రన్స్ మొదటగా మనం ఏం నేర్చుకోవాలి అక్షరమాలలో హల్లుల గురించి నేర్చుకోవాలి అచ్చులు ఏంటి అచ్చులు అచ్చులు వవల్స్ ఓకే అయితే అచ్చులు ఏ నుండి ఎక్కడి వరకు ఉంటాయి ఆ నుండి మహా వరకు అచ్చులు అవును కదా చిల్డ్రన్ చూడండి ఇక్కడ చూస్తున్నారా చిల్డ్రన్స్ అందరూ కూడా చక్కగా చూడండి ఇక్కడ ఓకే చిల్డ్రన్స్ చూడండి ఏంటి ఇప్పుడు అచ్చులు ఆ ఆ ఇ ఊ రూ రూ ఐ ఓ ఓ అమ్ ఏంటి ఇక్కడ మనం ఆ నుండి మహా వారికి నేర్చుకున్నాము కదా చిల్డ్రన్స్ అయితే ఇక్కడ చూడండి ఎలా పలుకుతున్నాను చిల్డ్రన్స్ సేమ్ మీరు కూడా అలాగే పలుకుతూ చక్కగా వినాలి ఓకేనా చిల్డ్రన్స్ ఆ ఊ రూ రూ ఐ ఓ ఓ అం హ ఏంటి ఇప్పుడు మనం నేర్చుకున్నాం ఇక్కడ అచ్చులు ఏంటి అచ్చులు వవెల్స్ అచ్చులు అంటే ఏంటి వవెల్స్ అయితే చిల్డ్రన్స్ ఆ నుండి అమ్మహరికి అందరికీ వచ్చు కదా చిల్డ్రన్స్ వచ్చని అనుకుంటున్నాను కాబట్టి మీరు అందరు ఇక్కడ పలకడం అనేది తప్పనిసరిగా రావాలి కాబట్టి ఇక్కడ నేను పలికను కదా చిల్డ్రన్స్ మీరు కూడా ఇక్కడ ఉన్నటువంటి అక్షరాన్ని పలుకుతూ అంటూ వినాలి ఓకేనా చిల్డ్రన్స్ అలాగే అచ్చుల తర్వాత ఏంటి మనకు హల్లులు ఏంటి హల్లులు వింటున్నారు చిల్డ్రన్స్ హచ్చుల తర్వాత మనకు ఉండేటువంటి ఏంటి హల్లులు కాన్సోనైడ్స్ ఏంటి కాన్సోనైడ్స్ ఇందులో ఎక్కడ నుండి ఎక్కడి వరకు ఉంటాయి చిల్డ్రన్స్ ఇందులో చిల్డ్రన్స్ చూడండి హల్లులు అంటే కా నుండి రౌతి వరకు గల అక్షరాలను మనం ఏమంటాము హల్లులు అని చెప్తారు అయితే వినండి చిల్డ్రన్స్ ఇందులో హల్లుల్లో మొదటి అక్షరం ఏంటి కా చూద్దామా చిల్డ్రన్స్ మరి ప్రతి ఒక్కరు ఇక్కడ నేను చెప్తున్నటువంటి అక్షరాలను శ్రద్ధగా వినాలి వింటూ చూస్తూ పలకండి ఓకే క కా గా గా ఇన్య చ చ జ జ ఇని త త డా ఢ అ న త త ద ద న ప ప బ బ మ యా లా వా షే హ రౌతి ఏంటి రౌతి అయితే చిల్డ్రన్స్ మళ్ళొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా శ్రద్ధగా ప్రతి ఒక్కరికి చూ అక్షరాన్ని చూస్తూ గుర్తుపట్టగలగాలి చిల్డ్రన్స్ ఇప్పుడు ఏంటిది కా కాన్ ఇక్కడ చూస్తున్నటువంటి అక్షరం మనకు పలకడం చేతన వస్తుంది కదా కాబట్టి ఇక్కడ మీరు అందరూ కూడా శ్రద్ధగా చూస్తూ పలకాలి ఓకేనా చూడండి ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చిల్డ్రన్స్ ఏంటి ఇప్పుడు మనం చదువుతున్నటువంటి హల్లులు ఎక్కడి నుండి ఎక్కడి వరకు హల్లులు అంటే కా నుండి రౌతి వరకు క క గ గ న్య చ చ జ జ ఇని ట ట డ డ అన త త ద ద న ప ప బ బ మ య ర ల షే రౌతి ఏంటి చిల్డ్రన్స్ రావు వరకు నేర్చుకున్నాం ఇక్కడ అచ్చులు హల్లుల గురించి నేర్చుకున్నాం అవును కదా చిల్డ్రన్స్ అచ్చులు హల్లుల గురించి ఇప్పుడు అందరికి వచ్చేసిందిగా చదవడం కూడా రావాలి చిల్డ్రన్స్ అందరికీ కూడా గుడ్ చిల్డ్రన్స్ కాబట్టి మీకు అందరికి కూడా చదవడం అనేది వచ్చు అనుకుంటున్నాను కాబట్టి చదవగలగాలి ఓకేనా చిల్డ్రన్స్ అలాగే చిల్డ్రన్స్ అలాగే చిల్డ్రన్ అచ్చులు హల్లులు అలాగే ఏంటి ఉభయాక్షరాలు ఏంటి ఉభయాక్షరాలు ఉభయాక్షరాలు ఎన్ని మూడు అవి ఏంటో చూద్దాం మళ్ళీ సున్నా అరసున్నా విసర్గ ఏంటి సున్నా అరసున్నా విసర్గ ఏంటి మూడు ఉభయాక్షరాలు అయితే చిల్డ్రన్స్ ఈరోజు మనం హచ్చులు హల్లులు అండ్ ఉభయాక్షరాల గురించి నేర్చుకున్నాం అవును కదా చిల్డ్రన్స్ చిల్డ్రన్స్ మనం హచ్చులు హల్లులు ఉభయాక్షరాలు అచ్చులు వవల్స్ హల్లులు కన్సోనెట్స్ ఉభయాక్షరాలు గురించి నేర్చుకున్నాం కదా చిల్డ్రన్స్ ఈరోజు ఇంటి పనిగా అంటే చిల్డ్రన్స్ హోంవర్క్గా మీకు అచ్చులు హల్లులు ఉభయాక్షరాలు ఇదివరకు ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేర్చుకున్నాం కాబట్టి ఇక్కడ మీరు హోంవర్క్గా హచ్చులు హల్లులు ఉభయాక్షరాలు పేజీ నంబర్ సెవెన్ హోంవర్క్ చిల్డ్రన్స్ ఓకే థ్యాంక్ యూ చిల్డ్రన్స్